ఏజెన్సీ ఆదివాసీ ప్రాంతాల్లో లాక్డౌన్ అమలు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య జిల్లా సహాయ కార్యదర్శి రాధాకృష్ణ దేశమంతా లాక్డౌన్ సడలింపులతో గ్రీన్ జోన్గా ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతంలో రోజురోజుకి ఒక్కొక్క కరోనా కేసులు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే కరోనా పాజిటివ్ కేసులు పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. విశాఖ జిల్లా సహాయ కార్యదర్శిని ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్నటువంటి కరోనా ఏజెన్సీ ప్రాంతంలో కూడా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి నేటి వరకు కనిపిస్తూ ఉంది. ఆ జనతా కర్ఫ్యూ ఉన్నటువంటి సమయంలో ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా గ్రీన్ జోన్గా ఉన్నటువంటి ప్రాంతం ఈరోజు రెడ్ జోన్గా మారుతున్నటువంటి పరిస్థితి ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా కనిపిస్తూ ఉంది. ఏజెన్సీ 11 మండలాల మొత్తం దాదాపు 10 కేసులు ఇప్పటికీ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు లాక్డౌన్ నిబంధనలు ఉన్నప్పటికీ లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో ఈరోజు 10 కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. లాక్డౌన్ ఉన్నటువంటి టైంలో ఒక్కో కేసు కూడా నమోదవ్వనటువంటి పరిస్థితి, అధికారులంతా కూడా చాలా మంచిగా చొరవ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా అధికారులు చొరవ తీసుకుంటే ఈరోజు కేసులు పెరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి అధికారులు ఖచ్చితంగా లాక్డౌన్ నిబంధనలు ఏజెన్సీ 11 మండలాలు మొత్తం కూడా అమలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే సందర్భంగా ఏజెన్సీ మగద్వారాలకు కూడా గేట్లు ఏజెన్సీ మగద్వారాలంతా కూడా గేట్లు అనేది ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మైదాన ప్రాంతంలో నుండి విచ్చలవిడిగా ఏజెన్సీ ప్రాంతంలో వాహనాలు కానీ జనాలు కానీ తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మైదాన ప్రాంతం నుంచి ఏజెన్సీ ప్రాంతానికి వచ్చినటువంటి వ్యక్తులకి మాత్రమే ఈరోజు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఏజెన్సీ మగద్వారాలు ఖచ్చితంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్కడైతే థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయవలసిందిగా మేము గిరిజన సమైక్యగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అధికారులకు.